దేవుని ఘనమైన నామానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం కొరకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ టీవీ ఛానల్ ద్వారా గ్రేస్ టీవీ మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి వారు చూపుతున్నటువంటి చొరవను బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. కొన్ని విషయాలు మీకు చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 15:5 నుండి కొన్ని వచనాలు మీకు చదివి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని వినండి. బైబిల్ ఉంటే మీ బైబిల్ తెరిచి ముందుంచుకోండి, దేవుని వాక్యాన్ని వినండి. కొంత సమయమైనా దేవుని వాక్యాన్ని వినడానికి సమయం మీరు కేటాయించాలని నేను ప్రభు పేరిట మీకు. ద్రాక్ష వల్లిన నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నాయందు ఎవడు నిలిచి ఉంటాడో, నేను ఎవనియందు నిలిచి ఉంటానో, వాడు బహుగా ఫలిస్తాడు. ఈ లోకంలో కొంతమంది దేవుని నమ్ముకుంటున్నారు, ఫలించడం లేదు. కొంతమంది దేవుని ఆరాధిస్తున్నారు, ఆశీర్వాదం లేదు, ఫలించే ఫలాలు వాళ్ళు కలిగి ఉండడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడంటే, నాయందు ఎవడు నిలిచి ఉంటాడు, నేను ఎవని యందు నిలిచి ఉంటానో, వాడు బహుగా ఫలిస్తాడట. దేవుని యందు నిలిచి ఉండాలి, ఎప్పటికీ దేవుని యందే నిలిచి ఉండాలి. కొంతమంది, నేను చెప్తా వినండి, కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతారు. యేసు ప్రభుతో నిలిచి ఉండాలా? శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా తొలగిపోవాలా? నీకు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభుతోటే నిలబడి ఉండు. నీకు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా యేసు ప్రభు నీతో ఉంటాడు. షడ్రక్ మేషక్ అభిజ్ఞోగులకు చాలా శ్రమలు వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని నమ్ముకున్న నీకు అనేకమైన శ్రమలు వచ్చినా, ఈ లోకమంతా వంగి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తుంటే షడ్రక్ మేషక్ మాత్రం నమస్కారం చేయలేదట. శ్రమలు వచ్చినాయి. రాజు ఒక ఆజ్ఞ చెప్పాడు, మీరు కనుక వంగి నమస్కారం చేయకపోతే మీరు అగ్నిగుండంలో పడేస్తారంటే, వారు ఎవరి యందు నిలిచి ఉన్నారు తెలుసా? దేవుని యందే నిలబడి ఉన్నారు తప్ప వాళ్ళ యందు నిలిచి లేరు. మీరు దేవుని యందు నిలిచి ఉంటానరా? దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు. షడ్రక్ మేషక్ అభిజ్ఞోగులు దేవుని యందు నిలిచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, వారిని అగ్నిగుండంలో వేసినా దేవుడు వారితో నిలిచి ఉన్నాడు. నేను ఈ దినమున మీకు మనవి చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తండ్రితో నిలబడ్డాడు, తండ్రి అతనితో నిలబడ్డాడు. ఇక్కడ మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీయందు నిలిచి ఉంటా అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఒకసారి యోబుని మీకు పరిచయం చేస్తా. యోబుకు అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇరుకులు. పిల్లలు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, అనేకమైన ఆస్తిపాస్తులు, ఈ గొడ్డు గోద అన్నీ చనిపోయినాయి, నాశనం అయిపోయినాయి. భూపంట కూడా నాశనం అయిపోయింది. ఎవరి యందు నిలిచి ఉన్నాడు యోబు? కొంతమంది శ్రమలు రాగానే ఎక్కడికి దేవుని యందు నిలిచి ఉండలేరు, మారిపోతున్నారు. పార్టీలు మారినట్టు ఇవి కూడా మారిపోతున్నారు. కొంతమంది సంఘాలలో శ్రమలు రాగానే సంఘం యందు నిలిచి ఉండలేరు, నాకు ఇంకో సంఘం కావాలని పోతాను. ఒకవేళ సంఘంతో నిలబడ్డటైనా, పాస్టర్తో నిలబడ్డటైనా, ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా సంఘంతో నిలబడాలి, పాస్టర్తో నిలబడాలి. ఎన్ని శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవునితో నిలబడాలి, దేవునిలోనే ఉండాలి. చాలామందికి కొంచెం శ్రమ రాగానే ఏం చేస్తాను, సంఘం వదిలిపెడతాను, పాస్టర్ని వదిలిపెడతాను. కొంతమందికి కొన్ని శ్రమలు రాగానే దేవునితో నిలిచి ఉండలేరు. అబ్బా, మేము 5 సంవత్సరాలు అయితే దేవుని నమ్ముకొని అయినా మాకు మంచిగా అనిపిస్తలేదు అని దేవుని యందు నిలిచి ఉండకుండా పోతాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. నా యందు నిలిచి ఉన్నవాడు వాడు బహుగా ఫలిస్తారట. బహుగా ఫలించడం అంటే బహు ఆశీర్వాదాలు, బహుగా దీవెనలు, బహుగా సర్వసంపదలు. ఇక నీకు ఫలించే విధానం దేవుడిస్తే నీ అంత గొప్పవారు ఎవరి భూలోకంలో ఉండరట. ఎప్పుడంటే, శ్రమలు నీకొచ్చినా దేవునితో నిలబడు, శ్రమలు నీకు వచ్చినప్పుడు దేవుడు నీతో నిలబడతాడు. ఎంతమంది దేవునితో నిలబడుతున్నారు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా? ఎంతమంది దేవుని సన్నిధానాన్ని ఆలోచిస్తున్నారు? శ్రమలు వచ్చినప్పుడు యోబు దేవునితో నిలబడ్డాడు, దేవుడు యోబుతో ఉన్నాడు. ఈ శ్రమలన్నీ పోయిన తర్వాత యోబుకు దేవుడు డబల్ ఇచ్చిండట. ఎందుకు? శ్రమల యందు నిలబడ్డాట. మీరు నా యందు నిలబడాలా, నేను మీ యందు
నిలబడతానులా, మీరు కూడా ఇక్కడ కష్టమైతే అక్కడికి పోతానులా, అక్కడ కష్టమైతే ఇక్కడిక. మరి అంతటా కష్టమైతే నువ్వు పోయిన కడల్లా కష్టమైంది అనుకో, ఎక్కడికి పోయి నిలబడతావు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవునితో నిలబడు, దేవుడు నీతో నిలబడతాడట. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునితో నిలబడుతున్నావా? శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా నిలబడ్డావా? దేవుని వదిలిపెట్టి పోతున్నావా? ఆయన ఏమన్నాడంటే, మీరు నాయందు, మీ అందు నేను, నా మాటలు నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అది అడగండి, ఇక్కడ బహుగా ఫలిస్తారు. నెంబర్ వన్, మీకు ఇష్టమైంది అడగండి, నేను మీకు ఇస్తా. ఎప్పుడు? నాయందు మీరు, మీ అందు నా మాటలు నిలిచి ఉండాలట. ఎప్పటిదాకా నిలిచి ఉండాలి దేవుని దగ్గర? జీవితకాలం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎప్పటిదాకా తండ్రితో నిలిచి ఉండంటే, తండ్రి ప్రాణము తన చేతుల నుండి పెట్టిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డారా, చివరి వరకు సిలువలో పలికిన 7 మాటలు చనిపోయేంత వరకు దేవుని మాటలు తండ్రిలో ఉన్నాయి, తండ్రి మాటలు యేసు ప్రభు లోపల ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మాటలు నీలో నిలిచి ఉంటానయా? నిలిచి ఉంటే అవే మాట్లాడాలి, నిలవలేకపోతే లోకం మాటలు మాట్లాడతారట. కొద్ది విషయం నేను మీకు చదువుతా, దయచేసి వినండి. 6వ వచనం, ఎవడైనను నాయందు నిలిచి యుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడట. దేవుని యందు నిలబడి లేకుంటే ఏమవుతాడ? వాడు నాయందు నిలిచి ఉండకపోతే తీగవలే ఎండిపోతాడట. దేవుని యందు నిలిచి లేకపోతే నువ్వు ఎండిపోతావు. శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, ఆర్థిక ఇబ్బందులైన, అనారోగ్యమైన, కొంతమందికి దేవుని నమ్ముకున్న తర్వాత చాలా టైట్ పోషణ వస్తుంది, పైసలు ఉండవు, ఏముండవు, ఇరుకులు, ఇబ్బందులు, చిట్టీలు కట్టలేక ఇబ్బంది అవుతుంది, అనారోగ్యం, హాస్పిటల్కి పోకుండా ఇబ్బంది అవుతా ఉంటుంది. చాలా ఇబ్బందులు వచ్చినా దేవుని యందు నిలబడు, నీకు అనేకమైన దీవులను, నీ అక్కరలు, అవసరతలు అన్నీ దేవుడు తీరుస్తాడు. నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు శ్రమలు వస్తాయని దేవునికి తెలుసు, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దేవునికి తెలుసు, నీకు అనారోగ్యం పాలవుతున్నామని దేవుడు తెలుసు, నీ కుటుంబంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని దేవునికి తెలుసు. అట్లనే నిలబడి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ఒకవేళ కనుక దేవుని యందు నిలిచి లేకపోతే ఆయన తీగ వలె బయట పారేస్తాడట. నిలిచి ఉంటానులా ఇష్టం వచ్చినట్టు. ఈ దినాలలో ఒక చెడు అలవాటు ఏంటిదో నేను మంచి చెప్తాను, సూటిగా చెప్తాను. కొంతమంది ముక్కు సూటిగా చెప్పేటలో నమ్మరు, అన్ని అబద్ధాలు చెప్పేటలోనే నమ్ముతారు. ఈ సంఘంలో మంచిగా లేకపోతే ఇంకొక సంఘంలో పోతాను. మరి సంఘంతో నిలిచి ఉన్నట్టేనా? పాస్టర్తో నిలిచి ఉన్నట్టేనా? ఇక వీళ్ళకి ఒకటే అలవాటు, కొన్ని రోజులు ఆ సంఘం, కొన్ని రోజులు ఈ సంఘం, కొన్ని రోజులు ఆ పాస్టరే దేవుడు, కొన్ని రోజులు ఈ పాస్టర్ దేవుడు, కొన్ని రోజులు ఇంకొక పాస్టర్ దేవుడు అట. వీళ్ళకు యేసుప్రభు దేవుడు కాదు, పాస్టర్లే. పాస్టర్లు దేవుడు అంటే చాలా అది ప్రియమైన దేవుని బిడ్డారా. దేవుడే దేవుడు, తర్వాతనే ఆయన శిష్యులట. కాబట్టి నిలిచి ఉంటున్నావా సంఘంలో? సంఘాలు పాడేయడానికి తిరుగుతున్నావా? అది తిరిగితే నువ్వు దేవుని యందు, దేవుని చర్చి యందు నిలిచి ఉన్నట్టు కాదట. ఒకవేళ ఆ రీతిగా నిలిచి ఉండని వాడు, ప్రియమైన దేవుని బిడ్డారా, వాడు తీగ వలె ఎండిపోయి బయట పారవేయబడుతుందట. ఎన్ని శ్రమలు వచ్చినా నీ సంఘం నుండి కదలకు, నీ దేవుని నుండి కదలకు, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను ఇంకా కొన్ని మాటలు చదువుతా, మీరు బైబిల్ ఉంటే తీసి చూడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తండ్రి 7వ వచనం, నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. నా యందు మీ మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా ఏది ఇష్టమో. దేవుని మాటలే నిలిచి ఉండాలండి, మనుషుల మాటలు నిలిచి ఉంటాయి. కొంతమంది తిట్టంగానే అది గుర్తుపెట్టుకుంటాను. ఏ మాటలు నీ లోపల నిలిచి ఉన్నాయంటే, ఆ అమ్మ తిట్టిన మాటలు నా లోపల నిలిచి ఉన్నాయి, ఆ బ్రదర్ తిట్టిన మాటలు నీ లోపల నిలిచి ఉన్నాయి, వాళ్ళు తిట్టిన మాటలు నీ లోపల నిలిచి ఉండదట. దేవుని మాటలు నీ లోపల నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అది అడగండి, దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. నిలిచి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాయి? మీరు బహుగా ఫలించడం వల్ల, ఈ లోకంలో మీరు ఫలించాలని అంటే దేవుని యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు బహుగా ఫలిస్తే, అబ్బా ఈత ఈ భక్తునికి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడిది, ఈ భక్తునికి ఇంత పెద్ద కారు ఎక్కడిది, ఈ భక్తునికి ఇంత పెద్ద ఇవన్నీ ఎక్కడి, దేవుడే ఇచ్చిండు, దేవుడే బహుగా ఫలిస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన సంత, దేవుడిచ్చిన ఏదైనా నిలబడి ఉంటుంది అట. కానీ
మనుషులు ఇచ్చిన ఏది నిలబడి ఉండేది కాదు. సేవ కొరకు నీకు మనుషులు సహాయం చేస్తే వారికి కూడా దీవులు వస్తాయి, వారు కూడా నిలిచి ఉంటారని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని మాటలు నేను చదువుతా. నా తండ్రి మాయపరచు, అందువలన మీరు నాకు శిష్యులయ్యిందురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మను అలాగనే ప్రేమించుతని నా ప్రేమయందు నిలిచి ఉండు అన్నాడు. మళ్ళా అన్నాడు ఆయన, నా ప్రేమయందు నిలిచి ఉండండి. మనుషుల ప్రేమయందు నిలిచి ఉంటే వ్యర్థం, దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలట. అమ్మాయిల ప్రేమయందు నిలిచి ఉండదు, అబ్బాయిల ప్రేమయందు నిలిచి ఉండదు, లోక ప్రేమయందు నిలిచి ఉండదు, తల్లి ప్రేమయందో తండ్రి ప్రేమయందో కాదు, దేవుని ప్రేమ తర్వాతనే తల్లిదండ్రుల ప్రేమ ఎందు నిలిచి ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా లోక ప్రేమ ఎందు నిలిచి ఉంటే దేవుడు, అందుకే నా ప్రేమ ఎందు నిలిచి ఉండు, దేవుని ప్రేమ ఎందు నువ్వు నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే నేను చెప్తున్నా కదా, నిలబడి ఉండడం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఉండు. శ్రమలు బాధలు తట్టుకొని యోబు ఏ రీతిగా నిలబడి ఉన్నాడో ఆ రీతిగా నువ్వు నిలబడి ఉండాలి. సంఘంలో, దేవుని దగ్గర, సమాజంలో నిలబడి ఉండాలి. కొంతమంది ఇక్కడ బాగా శ్రమలు వస్తున్నాయని ఇంకొక అడిగిపోతారు, ఇంకొకడ శ్రమలు రావా. కొంతమంది ఈ ఊళ్ళో నాకు బాగా వెళ్ళవుతుందని ఇంకొక ఊరికి పోతారు. ఆ ఊళ్ళో ఎవడు తిట్టడా, ఆ ఊళ్ళో శ్రమలు రావా, ఆ ఊళ్ళో కష్టాలు రావా, మరి ఇంకెక్కడికి పోతావు ఇట్లా లోకమంతా తిరిగితే. అందుకే దేవుడు అన్నాడు, నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిది అనట. నీ నోరు మంచిగా ఉండి దేవుని దగ్గర నిలిచి ఉండాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒక వచనం చదువుదాం, రోమీలకు రాసిన పత్రిక 11:16 చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 11:16 నుండి, మొదట ఒక పిరికెడు ముద్ద పరిశుద్ధమైనది అయితే ముద్దంతా కూడా పరిశుద్ధమే. ఎందుకన్నాడు తెలుసా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయట. ఇక్కడ వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే, ముద్ద పిరికెడు పరిశుద్ధమైతే అంత పరిశుద్ధమే. అందుకే అందరూ అన్నం అంత ఉడికినట్టు చూడరు. చూస్తారా, కొంచెం ఉడికిందంటే ఒక్క మెతుకు చూస్తే చాలు, అన్నం అంతా ఉడికినట్టు కనపడుతుందట. కొంచెమే చూస్తారు నీ గుణం, నీ గుణ లక్షణాలు కొద్ది మట్లే కనపడితే ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా తెలిసిపోతుంది. ఆ చదువు, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. 21 వరకు చదువు. అయితే కొమ్మలలో భరించదు అట. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు పేట మనవి చేస్తున్నాను, ముద్దలో పిరికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమేనట. అన్నం ఒక మెతుకు చూస్తే ఆ అన్నం అంతా ఉడికిపోయిందని తెలిసిపోతుంది. ఒక గుణ లక్షణాలు నీ లోపల కనబడితే నువ్వు మంచివానిగా ప్రభు దగ్గర కనబడతావని దేవుని యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు శ్రమల దినాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల వారాలు మనం చేస్తున్నాం కదా. యేసు ప్రభుకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరితో ఉన్నాడు తెలుసా, తండ్రితోటే ఉన్నాడు. పిలాత్ దగ్గరికి పోలేదు, లోకం దగ్గరికి పోలేదు, ఇంకో రాజు దగ్గరికి పోలేదు. కొంతమంది లోకాస్తులు ఉంటే అయ్యా నాకు ఇన్ని శ్రమలు వస్తాయి అని ఎవరితో చెప్పుకోలేదు. నీకు శ్రమలు వస్తే 100 మందితో చెప్పుకుంటావు, ఓ నాకు బాగా కష్టాలు అంటారు. కొంతమంది యేసుప్రభు కంటే ఎక్కువ కష్టాలు పొందారా, యేసుప్రభు కంటే ఎక్కువ శ్రమలు పొందారా? నీ స్టోరీ ఎందుకు చెప్తావు, దేవుని స్టోరీ చెప్పు, దేవుని స్టోరీ చెప్పాలి. ఈ దినాల్లో అందరూ సొంత డబ్బా కొట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. మన స్టోరీ వద్దు. ఎవరి స్టోరీ, దేవుని స్టోరీ చెప్తే అనేక మంది మయమపరచబడతారని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యందు నిలిచి ఉండాలి. కీర్తనల గ్రంథం 90వ దావీదు కీర్తన 17వ వచనం ఒకటి చదివి మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. కీర్తనల గ్రంథం 90:17, మా దేవుడవైన యెహోవా నీ ప్రసన్నత మా మీద, మా చేతి పనిని మాకు స్థిరపరచము. చేతుల పనులు దేవుడు నీకు స్థిరపరిచేటువంటి వాడై ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు చేతి పనిని స్థిరపరచమంటానంటే దేవుని ఆశీర్వాదాలు నీకు కలగాలని ఆయన స్థిరపరచమంటాడు. 17వ వచనమా, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, నీ చేతి పని మాకు, మా చేతి పనులు మాకు స్థిరపరచము, మా చేతి పనిని
స్థిరపరచు మన ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. స్థిరపరచాలి అని అంటే స్థిరంగా దేవుని లోపలనే ఉండాలి. కొంచెం కొంచెం జీవితం జీవించడంలో యేసుప్రభువుకు అస్సలు అవసరం లేదు. సంపూర్ణమైన స్థిరమైన జీవితం జీవించేవారే యేసుప్రభువుకు అవసరం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత పని సొంత విషయాలలో నువ్వు స్థిరంగా ఉండి సొంత విషయాలు ప్రభు మీద పెడితే దేవుని యందు స్థిరత్వం కలిగినటువంటి ఒక పునాదిగా ఉండాలట. పునాది స్థిరంగా నిలుస్తుందట, పెద్ద పునాది. అందుకే ఎవరైనా ఈ భూలోకంలో పునాదులు వేయాలంటే లోపలికి త్రవ్వి వేస్తారట. ఎందుకు లోపల త్రవ్వికి వేయాలి? దాని మీద ఒకటో అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు కట్టినా కదిలిపోదట. మరి నీ పునాది ఎట్లేసినావు? లోతుగా వేసినావా? మీద మీదనే తవ్వి ఇల్లు కడతానవా? కొంతమంది మీద మీదనే తవ్వుతారు. ఎందుకంటే వాళ్ళు పని రానోళ్ళు, వంగలేని వాళ్ళు అంటారు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డరా, లోతుగా తవ్వేటోడు శ్రమపడి కష్టపడి త్రవ్వి అటువంటి వాడు ఉన్నాడు. నువ్వు లోతుగా త్రవ్వి నీ జీవితాన్ని కడుతున్నావా? మీద మీదనే నీ జీవితాన్ని కడుతున్నావా? ఒక్కసారి మీరు గమనించాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 12 వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నేను మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. 37వ అధ్యాయం 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూసి పనులు కోరుకుతారు అట. నిలిచి ఉన్నట పనులు కోరుకుడు అంటే నీతిమంతుల మీద వాళ్ళు ఏం చేస్తారట? పనులు కొరుకుతారు. వారి కాలము వచ్చి ఉన్నదని ప్రభు చూచుచున్నాడు. 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు, నీతిమంతులు దయాదాక్షిణ్యము కలిగి ధర్మమిస్తారట. చూసినావా? నీతిమంతులు ప్రియమైన దేవుని బిడ్డలారా ధర్మం చేసేటువంటి వారు. భక్తిహీనులైతే అప్పు చేసి తీర్చకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు బాధలు నీకే కాదు వచ్చింది, నీకంటే ముందుగల దేవునికి శ్రమలు వచ్చినాయి. నువ్వు పుట్టిన తర్వాత, పెద్ద పెరిగిన తర్వాత శ్రమలు వస్తున్నాయి కావచ్చు, లేకపోతే నువ్వు పుట్టినప్పటి నుండే శ్రమలు స్టార్ట్ కావచ్చు. కొంతమంది సాక్ష్యాలు వెరైటీగా ఉంటాయి. యేసుప్రభు సాక్ష్యాల కంటే పెద్ద సాక్ష్యాలు కలిగి ఉంటారు కొంతమంది. అమ్మ ఎంత పెద్ద సాక్ష్యాలు అంటే, ఇక యేసుప్రభు జీవిత చరిత్ర చెప్పరు. వీళ్ళ జీవిత చరిత్రే పెద్దదట యేసుప్రభు కంటే. యేసుప్రభు జీవిత చరిత్ర చెప్పాయా? నీ జీవిత చరిత్ర తర్వాత చెప్పు. ఆయన నీ జీవితంలో ఏం మేలు చేశాడు, ఏ రీతిగా మారినావో సాక్ష్యం కూడా చెప్పాలి. కానీ నీ సాక్ష్యం కొద్దిగా ఉండాలి, దేవుని సాక్ష్యం ఎక్కువ. ఎందుకంటే అన్ని శ్రమలు పడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మీకంటే ముందుగాల నన్ను శోధించింది ఈ లోకమని గుర్తెరగండి. అనేక మంది హింసించారా? రాళ్ళ రూవి కొట్టారా? స్టేపెన్ అయితే రాళ్లతో కొట్టి చంపినప్పుడు దేవుణ్ణి కుడిపార్శ్వమున యేసుప్రభును చూశాడట. ఆయన కుడిపార్శ్వమున యేసుప్రభు చూసి పరలోక రాజ్యాన్ని చూస్తాడట. కానీ ఎవరు నన్ను రౌతులు పట్టుకొని కొడతానని చూడలేదట. మనమైతే ఎవడెవడు రౌతు పట్టుకొని కొట్టిండో వాడిని పోలీస్ స్టేషన్లో చెప్తా, కానీ మనం పరలోక రాజ్యం చూడం. ఇగో వీడు పెద్ద రౌతు పట్టుకున్నాడు, వీడు చిన్న రౌతు పట్టుకున్నాడు, మన మీద కొట్టిండ్లా అని మనం చెప్తాం. కానీ ఈ స్టేపెన్ మీద రాళ్ళు పడితే ఎవరి వైపు చూసినట్టయినా? దేవుని కుడిపార్శ్వమున కూసున్న ఏసయ్య వైపు చూసి ప్రియమైన దేవుని బిడ్డారా ఆ రాళ్ల దెబ్బలు మరిచిపోయి ప్రాణం విడిచాడట ఆయన. కాబట్టి దేవుడు ఆ గొప్ప సాక్ష్యాన్ని స్టేపెన్ కలిగి ఉంటే ఆ సాక్ష్యంలో ఎవరిని చూశారటంటే దేవుని చూశారట. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు దేవుడు నిలిచి ఉంటాడు. ఎంతవరకు దాకా దేవుడు నిలిచి ఉంటాడనంటే, నువ్వు దేవునిలో ఉన్నంతకాలం నీతో నిలిచి ఉంటాడు. చనిపోయేదాకా నువ్వు నిలబడితే నీలో ఉంటాడు. నువ్వు మధ్యలో నిలిచి ఉండకుండా పోతే దేవుడు కూడా నీతో నిలిచి ఉండడు, నువ్వు చివరి వరకు ఉండు. అందుకే దేవుడు మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తా. అంటే మరణం వరకు నువ్వు నాతో నిలిచి ఉండు, మరణం వరకు నేను నీతో నిలిచి ఉంటా, నీకు కావలసిన ప్రతి సహాయం చేస్తా. కానీ నువ్వు నాతో నిలిచి ఉండాలట. ఎవరితో నిలిచి ఉండాలి? దేవునితో నిలు. శిష్యులు చివరి వరకు యేసు ప్రభుతో నిలిచి ఉన్నారు. శ్రమలు బాధలు వారికి కూడా వచ్చాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, వారు కూడా శ్రమలు బాధలు తట్టుకొని ఈ ఎన్ని బాధలు హింసలు కలిగినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా నిలబడి ఉన్నారు. నీకు శ్రమలు కలుగుతున్నాయని బాధపడకు, నిలబడి ఉండు. ఎవరితో నిలబడి ఉండాలి? దేవుని. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలట. నిలిచి ఉండమంటే దేవునితో సదాకాలం నువ్వు నిలబడి ఉండాలి.
శ్రమలలో బాధలలో తొలగిపోవు. నిరంతరం ప్రార్థన చేయాలి, నిరంతరం పాటలు పాడాలి, నిరంతరం సంఘ కార్యక్రమాలు చేయాలి, నిరంతరం సేవ చేస్తే దేవుని దగ్గర నిలిచి ఉంటే గొప్ప బహుమానం. షడ్రక్ మెషక్ తోటి ఉన్న దేవుడు, అబ్రహాంతో ఉన్నటువంటి దేవుడు, ఇస్సాకుతో ఉన్నటువంటి దేవుడు, యోబుతో ఉన్నటువంటి దేవుడు నీతో నాతో కూడా ఉంటాడని. అబ్రహాము కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి కుమారుడు లేడని. కుమారుడు పుట్టేదాకా, ఆయన చనిపోయేదాకా యేసు ప్రభుతోటే, దేవుడనే యెహోవాతోటే నిలిచి ఉండి గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. నువ్వు నేను దేవునితో నిలిచి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటే దేవుడు నిన్ను బహుగా పలింపజేస్తాడని ప్రభు పేట మనం చేస్తూ, ఈ శ్రమలు నేను గుర్తు చేస్తున్నాను, ఈ శ్రమలలో మనం దేవునితో నిలిచి ఉండాలని నేను ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తా. కృపా కనికరమ కలిగిన తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, నమ్మదగిన మా దేవ, నీ పాదంలో కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. షడ్రక్ మేషక్ అభెద్నెగో శ్రమలలో నిలిచి ఉన్న రీతిగా, యోబుకు శ్రమలు వచ్చినప్పుడు నీతో నిలిచి ఉన్న రీతిగా, మా జీవితంలో శ్రమలు కలిగినప్పుడు నీతో నిలిచి ఉండే భాగ్యము దయచేయమని. ప్రభువా, నువ్వెన్నో శ్రమలు పడ్డావు, మాకు కూడా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తండ్రితో ఉన్నలాగున మేము నీతో ఉండినట్లు నీ కృప దయచేయమని. మమ్మల్ని అందరినీ దయగల స్థలకు అప్పగిస్తూ నీ ఆత్మచిత్త నింపి బలపరచమని. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసుది పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.